గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి ఎప్పటిలాగానే 4 గ్రహాలు అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి, 5 గ్రహాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాయి. గ్రహ బలంలో అనుకూల బలంలో ఎటువంటి మార్పు లేదు. గ్రహ సంచారాల్లో చంద్రుడు మాత్రమే ఈ వారంలో మార్పు చెందారు. ప్రధానంగా 6వ రాశిలో చంద్రకేతువులు, ఏకాదశంలో కుజశనులు శుభప్రదమైనటువంటి ఫలితాలు కొనసాగుతున్నాయి. మానసిక శక్తి సదా ముందుకు నడిపిస్తుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మేలు జరుగుతుంది. అలాగే ఇతరులకు కూడా మీ వల్ల కొంత కలిసి వస్తుంది. సద్భావనతో నలుగురిని పలకరించండి. అధికారులతో సౌమ్యంగా సంభాషించండి. ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇవ్వాలి. నిరంతర కార్య సాధన మంచి భవిష్యత్తును ఇస్తుంది. మీరు ఎంచుకున్న మార్గంలోనే మీకు విజయాలు లభిస్తాయి. న్యాయ మార్గంలో ముందుకు సాగడం ద్వారా అవరోధాలు తొలగుతాయి. ఓర్పు, సహనము మేలు చేస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడిని జయించాలి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా కృషిని కొనసాగించండి. అనుకున్నది సాధిస్తారు. దగ్గర వారి సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. వారం చివరి భాగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే గురుగారు, ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? వారం మేషరాశి వారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది. మేషరాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు ఉంటాయో తెలియజేస్తారా గురుగారు? సూర్యనారాయణ మూర్తిని ధ్యానించడం అవసరం. దర్శనం చేసుకోవటం ఇంకా మంచిది. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేస్తే జన్మస్థ సూర్య దోషం తొలగుతుంది.